రాబోయే ఎన్నికలలో బద్వేలులో టీడీపీ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించి తీర్తామని కె విజయమ్మ ప్రకటించారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలంలోని కొండూరు గ్రామంలో బోవిళ్ళ నంద గోపాల్ రెడ్డి స్వగ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాట్లాడుతూ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు సమిష్టిగా పార్టీకి కృషి చేస్తే ఈసారి ఖచ్చితంగా బద్వేలులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అట్లూరు మండలంలో పార్టీ సభ్యత్వ నమోదు అందరికన్నా ముందంజలో ఉందని పేర్కొన్నారు. మండలంలోని 12 పంచాయతీలను 4 క్లస్టర్గా ఏర్పాటు చేసి కమిటీలను నియమించి బూత్ లెవెల్లో గెలుపుకు అవసరమైన అన్ని లోపాలను సవరించుకొని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కెవి సుబ్బారెడ్డి, బోవిళ్ళ రాజగోపాల్ రెడ్డి, పెద్ద మునిరెడ్డి, పుల్లారెడ్డి, బోవిళ్ళ నంద గోపాల్ రెడ్డి, బోవిళ్ళ అమర్నాథ్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ మండల సమావేశంలో 4 అంశాల గురించి ముందు మాట్లాడాలని వచ్చాను. మొట్టమొదటిది ఎమ్మెల్సీ అభ్యర్థి. ఈ మధ్య పద్మల్లో కూడా ఒక మీటింగ్ పెట్టి రాంభూపాల్ రెడ్డి గారిని పరిచయం చేసి అప్పుడప్పుడే కలుపుకోవడం జరిగింది. పరిచయం చేసి మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఎందుకంటే నేను అదే పనికి రమ్మని చెప్పాను. నాకు తెలియదు మొన్న 2-3 మీటింగ్ చేసుకున్నా. ఏ మీటింగ్ పోయినా మన వాళ్ళు ఏం చెప్తానంటే నేనైతే చెప్తున్నా ఎమ్మెల్సీకి ఓట్లు ఎక్కించుకోండి అందరని అందరు చెప్తున్నారు. ఆ మీటింగ్ అయిపోతాను ఆడవాళ్ళు ఆడు వెళ్ళిపోతాను అంటే ఆయన చెప్పిండు అలసత్వం అనేది ఉంది మనకేముందిలే ఎవరో చేస్తారు ఎవరో వెళ్తారనే స్థితిలో ఉంది. అట్లా కాకుండా ఆయన చెప్పినట్టు తప్పకుండా మనము మేము చదువుకునేప్పుడు కంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు మనం చదువుకోకుండా కూడా మన పిల్లలను సాధ్యలేరు. బీటెక్ కానీ దానికి చాలామంది డాక్టర్లు చదివించుకుంటే చాలామంది ఎడ్యుకేషన్ పరంగా అంటిల్లో ఉండరు. వాళ్ళందరి ఓట్లు కూడా మనం ఎక్కించుకుంటే రేపు మన అభ్యర్థిని గెలిపించుకునేందుకు మన విజయం. ఆ పొద్దు మనం పోయి మా ఓట్లు లేదన్నడము, ఈ పొద్దు చిన్న పొరపాటు చేసుకుంటే ఆ పొద్దు గుర్తుకాడి పోయి మన ఓటు లేదనడము ఇవన్నీ జరుగుతున్నాయి. అపోహలతో ఆయన చక్కగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ కూడా విడమచ్చి చెప్పినారు. కానీ మనలో నెగ్లిజెన్స్ అనేది పోగొట్టి ఎవరో వస్తారు చేస్తారనకుండా ప్రతి కుటుంబము మన ఇంట్లో ఎవరు ఎంతమంది చదువుకున్నారో ఆయన అన్నట్టు వాళ్ళ అప్లికేషన్ తీసుకొని పోయి అక్కడ తప్పకుండా ఎక్కించుకొని మళ్ళా కూడా ఎక్కినా లేదో కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే అందరూ కూడా బాగుంటుందని కూడా సభాపతి చెప్తున్నాను.